देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। जिला सिद्दीपेट के कोमटी तालाब में रियासती वजीर बराए सहायता तो खजाना टी हरीश राव ने मछली के बच्चों को छोड़ा। बाद अजा मुनाकिदा तकरीब से खिताब करते हुए कहा कि रियासत तेलंगाना की तश्कील के बाद मछलियों की फसल में इजाफा हुआ है। हरीश राव ने इस मौके से कहा कि क़याम तेलंगाना से कबल आंध्रा से तेलंगाना को मछली लाया जाता था, लेकिन तेलंगाना आने के बाद बैरूनी ममालिक को मछली सप्लाई की जा रही है। तेलंगाना हुकूमत माहीगीरों की तरक्की और उनकी आमदनी को बढ़ाने के लिए मुफ्त मछली को तकसीम कर रही है। ब्यूरो रिपोर्ट सिटी इंडिया न्यूज़। ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత గంగపుత్రుల పంట పండింది. నిజంగా కూడా ఒకనాడు తెలంగాణ రాకముందు ఆంధ్రాకేలు చేపలు తెచ్చుకుందాం. ఆంధ్రాకేలో విజయవాడకేలో ఇతర రాష్ట్రాలకేలు మనకు చేపలు వచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు మన దగ్గర నుంచి ఇతర రాష్ట్రాలకు చేపలు పోతున్నాయి. సేమ్ రివర్స్ అయింది. ఒకప్పుడు చేపలు ఆంధ్రాకేలు వస్తే ఇప్పుడు తెలంగాణకేలు ఆంధ్రాకు విజయవాడకు బెంగళూరుకు అదేంటి బెంగాల్ దాకా పోతున్నాయి మన చేపలు. అంటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకోవడం వల్ల మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసుకోవడం వల్ల పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి కృష్ణా గోదావరి నీళ్లను మన చెరువుల్లో తెచ్చుకోవడం వల్ల ఇటు రైతులు బాగుపడ్డారు, మత్స్యకారులు కూడా బాగుపడ్డారు. అంటే అందరికి కూడా లాభం జరిగింది. ఇవాళ నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఒకనాడు మన సిద్దిపేటలో పాత మార్కెట్ల ఒకలో ఇద్దరు కూర్చొని ఆ మోరు మీద చేపలు అమ్ముకుందరు. 22 దుకాణాలలో 22 మంది బ్రహ్మాండంగా చేపలు అమ్ముకొని బతున్నారు. ఆ 22 దుకాణాలకు ఇద్దరు చొప్పున చేపలు గడగడానికి ఓ 44 మంది అక్కచెల్లెలు బతుకుతున్నారు. ఇవాళ నేను వాడికి పోయినప్పుడల్లా సాల్తలేవు సార్ అంటే మళ్ళా 4 వేసినాం, సాల్తలేవు అంటే మళ్ళా 4 వేసినాం. అట్లా బండలేసి నీళ్ళ సౌకర్యం చేసి మంచి సౌలత్ చేస్తే ఓ 50-60 కుటుంబాలు ఇవాళ సిద్దిపేటలో మా గంగపుత్రులు బతకడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల ముఖ్యంగా మా గంగపుత్రులు కానీ ముదిరాజులు కానీ మత్స్యకారుల కుటుంబం అంతా కూడా బాగుపడతా ఉంది. ఇది నిజంగా తెలంగాణ రావడం వల్ల గా కాళేశ్వరం నీళ్ళు ఇలా కొమటి చెరువు ఎందుకు ఇంత మాత్రం దుంపుతుంది, ఇవాళ ఇప్పుడు కూడా మాత్రం దుంపుతున్నారు. ఎందుకంటే మీదికెళ్ళి మల్లన్న సాగర్కెళ్ళి కాళేశ్వరం నీళ్లు అటు తడగపల్లికెళ్ళి ఎన్సాన్పల్లి చెరువుల వాడి ఎన్సాన్పల్లికెళ్ళి కాలువ కొమటి చెరువులకు సాగుతుంది. కనుక ఏడాదికి 6 నెలలు కొమటి చెరువు మాత్రం దుంపుతుంది. ఒకప్పుడు కొమటి చెరువు అంటే మోరి నీళ్ళు వస్తున్నాయి ఇలా కన్నీ సిద్దిపేటలో దావకాండ్ల మోరి నీళ్లు మొత్తం పక్క పొంట ఇళ్ళల్లో మోరి నీళ్ళు అంతా కొమటి చెరువులకు వచ్చేది. ఇవాళ మోరి నీళ్లను కిందికి బైపాస్ చేసినాం, గోదావరి నీళ్లను కొమటి చెరువులకు తెచ్చినాం. మీకు సహకారం అందిస్తాం. మా మహిళా సంఘం